హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీరామ్. మీరు చూస్తున్నారు గీకి తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మేము ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో ఫ్రీ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను, నచ్చిన డొమైన్ ఫ్రీగా ఎలా తెచ్చుకోవాలో కూడా చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఉన్న ఫస్ట్ లింక్ ప్రెస్ చేయగానే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. wix.com అనే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ wix.com లో మనం వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాము. ఇంకో వెబ్సైట్ నుంచి మనం డొమైన్ అనేది ఫ్రీగా తెచ్చుకుంటాం. ఈ wix.com లో మనం ఫ్రీగా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకుంటామంట. ఫస్ట్ మీకు వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మీరు ఇందులో అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది, నేను సైన్ ఇన్ అవుతున్నాను. సో మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ క్రియేట్ యువర్ వెబ్సైట్ అనే బటన్ ఉంది. దీన్ని ప్రెస్ చేయండి. ఫస్ట్ ప్రెస్ చేయగానే మన వెబ్సైట్ దేని గురించి అని అడుగుతుంది, అంటే ఏ కైండ్. మీకు ఒకవేళ బిజినెస్ అంటే బిజినెస్, డిజైనర్ అంటే డిజైనర్, బ్లాగ్ అంటే బ్లాగ్, ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ నాది ఇక్కడ టెక్నాలజీ కాబట్టి నేను ఇక్కడ టెక్నాలజీ అనేది ఇక్కడ ఆప్షన్ లేదు, ఇక్కడ అదర్ ప్రెస్ చేయండి. మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఏంటంటే విక్స్ ADI అంటే ఆర్టిఫిషియల్ డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ అనమాట. విక్స్ ఎడిటర్ అంటే ఏంటంటే మనమే ఇందులో ఎడిట్ చేసుకోవాలి, విక్స్ ఎడిటర్లో మనమే సొంతంగా. ఇది విక్స్ ADIలో ఏంటంటే ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్ అనేది మొత్తం డిజైన్ చేసి ఇస్తుంది అనమాట. సో నేను విక్స్ ADIతో ప్రొసీడ్ అవుతాను. ఇక్కడ స్టార్ట్ విత్ విక్స్ ADI అని ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏ వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలో అడుగుతుంది. నేను టెక్నాలజీ ఇక్కడ సరే, మరి నేను ఇక్కడ టెక్నాలజీ బ్లాగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ వెబ్సైట్లో ఇలాంటి ఫీచర్స్ ఏమైనా కావాలో అడుగుతుంది. నాకైతే ఇవి ఏమొద్దు, నేను నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మన బ్లాగ్ ఆర్ వెబ్సైట్ నేమ్ అడుగుతుంది. నేను ఇక్కడ మన ఛానల్ పేరు వచ్చేసి గీకి తెలుగు కాబట్టి గీకి తెలుగు అని టైప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీ ఇష్టం, మీ వెబ్సైట్లో మీ అడ్రస్ పెట్టాలంటే పెట్టండి, లేదంటే మీ ఇష్టం. నేను ఇక్కడ స్కిప్ ప్రెస్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మనకి లోగో అడుగుతుంది. ఇక్కడ మీకు ఇంకేమైనా డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయాలంటే మీరు యాడ్ చేసుకోండి. నేను మాత్రం ఇప్పుడు యాడ్ చేయను. నేను నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసాక అది మన వెబ్సైట్ అనేది మొత్తం క్రియేట్ చేస్తుంది అనమాట. ఇది ఆర్టిఫిషియల్ డిజైన్ ఇంటెలిజెన్స్ అనమాట, అది ఆటోమేటిక్గా చేసేస్తుంది. ఇక్కడ మీరు స్టార్ట్ అని ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ కొన్ని కేటగిరీస్ ఇస్తామని చూపెడుతుంది, మీరు ఏది కావాలంటే ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. నాకు ఇక్కడ బ్లాక్ ఐస్ అనేది నచ్చింది, ప్రెస్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ కంటిన్యూ అని ప్రెస్ చేయండి. ప్రిపేర్ చేస్తుంది మన వెబ్సైట్ని. తర్వాత ఇక్కడ క్రియేట్ మై హోమ్ పేజ్ అని ప్రెస్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మనది ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఇది ప్రెస్ చేయండి, ఇక్కడ ప్లే బటన్ ప్రెస్ చేయండి. స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది, ట్యూటోరియల్ అనేది చూపెడుతుంది అనమాట. ఇక్కడ మన ఇష్టమైన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అని. స్టాప్ చేసేయండి. ఇక్కడ మీరు ఇక్కడ ఎడిట్ అని ప్రెస్ చేయండి. మీరు ఎడిట్ అని ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది మీ ఇక్కడ మనకి ఏముండాలి. ఇక్కడ టైటిల్ అనేది వెల్కమ్ టు గీకి తెలుగు అని ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇష్టం ఉన్నది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఓన్లీ నేను ఎలా క్రియేట్ చేసి మీకు డొమైన్ ఎలా ఫ్రీగా తెచ్చుకోవాలో మాత్రమే చూపిస్తాను. అందుకని నేను ఇప్పుడు ఎడిట్ చేయండి వెబ్సైట్ని. అందుకని నేను ఇక్కడ పబ్లిష్ అని ప్రెస్ చేయండి. మీరు మొత్తం ఎడిట్ చేసుకున్న తర్వాత మీ వెబ్సైట్ని పబ్లిష్ చేయండి. ఇక్కడ పబ్లిష్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఒక URL అని అడుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి మనం ఇందులో wix.com లో మనం ట్రయల్ వర్జన్ అనేది వెబ్సైట్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మన డొమైన్ నేమ్లో కూడా వాళ్ళ వెబ్సైట్ అనేది వస్తుంది. సో అందుకోసం ఎలా పోగొట్టాలో కూడా నేను చూపిస్తాను. నేను ఒక డొమైన్ చూస్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు పబ్లిష్ అండ్ కంటిన్యూ అవుతుంది. ప్రెస్ చేయగానే సైట్ అనేది పబ్లిష్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే అది మన సైట్ అనేది పబ్లిష్ అయిపోయింది. మీరు ఇక్కడ వ్యూ సైట్ అని కొట్టంగానే మన సైట్కి అనేది వెళ్ళిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, మన సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫ్రీగా డొమైన్ ఎలా తెచ్చుకోవాలో చూపిస్తాను. సో మీరు డిస్క్రిప్షన్లో సెకండ్ లింక్ ప్రెస్ చేస్తే మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇందులో కూడా మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అవ్వండి. నేను ఇక్కడ సైన్ ఇన్ అవుతున్నాను. సో నేను ఇప్పుడు సైన్ ఇన్ అయిపోయాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సర్వీసెస్ అనే ట్యాబ్ని ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే రిజిస్టర్ ఏ న్యూ డొమైన్ అని ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. మీకు నచ్చిన డొమైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ నా ఛానల్ వచ్చేసి గీకి తెలుగు కాబట్టి నేను గీకి తెలుగు అని టైప్ చేస్తాను. ఇందులో .com, .in, .org ఇలాంటివి అనేవి మనకు రావు, ఎందుకంటే అవన్నీ పెయిడ్ డొమైన్స్ కాబట్టి మనకు అలాంటివి అనేవి ఎప్పటికీ ఫ్రీ రావు, ఎక్కడ దొరకవు మీకు ఫ్రీ.
ఇందులో మనకి ఏమొస్తాయంటే నేను ఇప్పుడు ఇక్కడ చూపెడతాను. డాట్ టీకే అని ఒకటి ఫ్రీ ఉంటుంది, ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, నేను చూపిస్తాను. అది ఇప్పుడు డాట్ టీకే అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ అవైలబిలిటీ అని ఉంది, దీన్ని ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ కొన్ని నేమ్స్ అనేవి ఫ్రీగా ఇస్తుంది. ఇక్కడ డాట్ టీకే అని ఉంది, డాట్ ఎంఎల్ అని ఉంది, డాట్ జిఏ అని ఉంది, ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి. మీరు ఇందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ నాకు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత చెక్అవుట్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ చెక్అవుట్ అనే బటన్ ఉంది, దాన్ని ప్రెస్ చేయండి. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే గీకీ తెలుగు డాట్ టీకే. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ వ్యూ సైట్ కొట్టేసి మీరు ఈ లింక్ను అనేది కాపీ చేసుకోండి. ఇందాక వెబ్సైట్ మీరు పబ్లిష్ చేసినప్పుడు ఒక లింక్ క్రియేట్ చేస్తారా, ఇది డొమైన్ క్రియేట్ చేస్తారా, ఆ డొమైన్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత, ఇది డొమైన్ క్రియేట్ చేసే వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఫార్వర్డ్ దిస్ డొమైన్ అనే ఆప్షన్ ఉందా, దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ వెబ్సైట్ లింక్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీ ఇక్కడ మీకు మ్యాక్సిమం 12 మంత్స్ అనేది ఫ్రీగా వస్తుంది. దాని తర్వాత మీరు పే చేయాల్సి ఉంటుంది ఆ డొమైన్కి, కాదంటే మీరు మళ్ళీ ఇంకోటి ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ కంటిన్యూ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసాక మనకి ఇక్కడ మన డీటెయిల్స్ అని అడుగుతుంది, ఈ డీటెయిల్స్ అని ఇచ్చేసేయండి. నేను ఈ డీటెయిల్స్ ఫిల్ చేసేసి మీకు చూపిస్తాను, అందుకోసమే నేను వీడియో ఫార్వర్డ్ చేస్తున్నాను. మీరు డీటెయిల్స్ ఫిల్ చేసినాక ఇక్కడ కంప్లీట్ ఆర్డర్ అనేది ప్రెస్ చేయండి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనది ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు గో టు యువర్ క్లయింట్ ఏరియా అని ప్రెస్ చేయండి. సర్వీసెస్కి వెళ్ళండి, ఇక్కడ మై డొమైన్స్ అని ఉంటుందిగా, దాన్ని ప్రెస్ చేయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే మన గీకీ తెలుగు డాట్ టీకే అనేది వచ్చేసింది, ఇక్కడ మీరు యాక్టివేట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఇప్పుడు ఈ డాట్ కామ్తో క్రియేట్ చేస్తాను కదా, ఇది ప్రెస్ చేయగానే మనకు చూడండి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, మనం ఆ వెబ్సైట్తోని దీనికి లింక్ చేసేసామంట, మన వెబ్సైట్ అనేది లింక్ అయిపోయింది ఈ డాట్ టీకేతోని. ఈ గీకీ తెలుగు డాట్ టీకే అని ప్రెస్ చేస్తే మనం ఏదైతే వెబ్సైట్ అందులో క్రియేట్ చేసామో ఆ వెబ్సైట్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. మీరు ఇందులో చూసినట్టయితే wixsite.com/geekitelugu ఉంది. మనం ఇప్పుడు ఇలా చూసుకుంటే అది అనేది వెళ్ళిపోయింది. చూడండి ఫ్రెండ్స్, గీకీ తెలుగు డాట్ టీకే అని వచ్చేసింది, మన సింపుల్గా మనకి ఇష్టమైన నేమ్ అనేది వచ్చేసింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో నేను ఫ్రీగా వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ప్లస్ ఫ్రీగా మనకి ఇష్టమైన డొమైన్ ఎలా తెచ్చుకోవాలో చూపించాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.